ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి, అంటే డెవలప్ ఎట్లా ఉంది? మీ సర్పంచ్ ఎంపీడీసీ కూడా అమ్ముడుపోయారట. సర్పంచ్ ఎంపీటీసీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండ్రు. గెలిచినాక ఎంపీటీసీ సర్పంచ్ గెలిచినాక ఈ ఎంపీటీసీకి ఒక కారు అన్నారు, ఇన్నోవా కారు అన్నారు. ఈ సర్పంచ్ కానీ 33 లక్షలకు అమ్ముడుపోయాడు. ఆడు ఊళ్ళో తిరిగే గాడిదలనే అక్కడ మేస్తున్నాయి. మేస్తుంటే మేము ఈ సన్నాసులను తీసుకొచ్చి ఎందుకురా మేస్తుండ్రు అని కాంగ్రెస్ జెండాలో తీసుకొచ్చి గెలిపించినాం ఈ గాడిదలను, ఈ సన్నాసులని 33 లక్షలకు అమ్ముడుపోయిన వీళ్ళు. ఒకపాటి ఇప్పుడు జనాలు కూడా తిరుగుతలేరు, వచ్చిన కూడా చెప్పులతోనికి వచ్చే ఆలోచన ఉంది ఆడోళ్ళకు. అలా అందుకనే ఇంటికానే చెదర కప్పుకొని అంటుర్రు. రాజగోపాల్ అనే వ్యక్తి కూడా నేను కేసు నేను గెలిస్తే మేము మంచిగా కొండేటర్ లెక్కున్నాం, సర్పంచ్ ఎంపీటీస్ అందరం మేము కొండేటర్ లెక్క గంగేటర్ లెక్కున్నాం, బార్ మేజర్తో గెలిపిస్తే మేము కేసీఆర్ అని అర్థం లెక్క చేస్తున్నాడు. ఎక్కడ అర్థము? అర్థమైనా ముఖం వేసుకుంటే కనవాలి. అందుకనే అడుగు అడుగున బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా ఊరు మొత్తానికి అయితే అడుగుతున్నారు. ఇప్పుడు వస్తారంట, ఆయన లెస్ ఇలా వచ్చింది, తుమ్మయ్య వస్తారంట, వచ్చి లెస్స గ్యాస్ సిలిండరు ఎక్కడ పోయింది, పప్పు ధాన్యం పోయింది, నా దేవుడు అన్నా, నా దేవుడు అన్న, ఏడు దేవుడు అయినా నేను మోడీ, ఈ దేవుడా ఎవరికి ఇచ్చినావు నువ్వు, ఎక్కడ దేవుడు నీది? ఇప్పుడు రా నీ సంగతి ఏమో చూస్తాం, ఇప్పుడు ఓటాడు ఇంటికి. అందుకనే ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మునుగోరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, లేడీస్ ఖచ్చితంగా ఎగిరేస్తాం, ఎగురుతుంది. ఈయనకి ఒక వార్డ్ నెంబర్ అన్న ఓట్లు కూడా రావు. ఊరికో ఎమ్మెల్యే పెట్టిండు, మందు పోస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఖర్చు పెడుతున్నాడు, మరి వాళ్ళని తట్టుకుంటారా? మందు పోయని అని ఉన్న అని సుశీలమ్మ ఫౌండేషన్ అని రూమ్ గుడి అని తీసుకొని పక్క ఇక్కడ శ్రీమంత్ మేడం నా ఆడబిడ్డకి వేస్తాను అంటారు. అది పరిస్థితి. ఎంకరెడ్డికి ఇళ్లకు రాజకీయ సన్నాసి ఉంచుకున్నట్టు వీళ్ళు, ఇంకా వచ్చేది లేదు, అయిపోయింది, సుమా ఇంట్లో వండుకోవాల్సిందే నువ్వు, ఇక్కడ లేడలేదు కానీ నువ్వు రాజకీయం అని అనొద్దు, ఇక నువ్వు కోన కాడటికే అయిపోయింది అంతే, ఇక రోల పని తిరిగేది ఎంతనో అది అంతా అవుతుంది, వద్దు, ఇక నీ రాజకీయ సన్నాసి విసుకోవాల్సిందే, నువ్వు సవరం మూసుకొని గ్యాస్ సిలిండర్ అని తాళం పెట్టుకుని ఇంట్లో వండవలసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోమటిరెడ్డి ఎంకరెడ్డి తమ్ముని కోటే అని మాట్లాడుతున్నారు. అందుకని సన్నాసి మొత్తం అయిపోయింది, ఇలా పని రాజకీయం వద్దు, ఇక అనొద్దు, ఇక వీళ్ళు ఏమైనా కాంటాక్టు ఇవే, ఇక రాజకీయ సన్నాసి తీసుకోవాల్సిందే వీళ్ళు. ఇది పరిస్థితి.